హలో గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమటం. ప్రేక్షకులందరికీ దీవాలి శుభాకాంక్షలు. వెల్కమ్ టు దిస్ స్పెషల్ దీవాలి ఇంటర్వ్యూ విత్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నీకు మాత్రమే చెప్తా. క్రూ ఎవరు? చెప్పు. నువ్వు లైట్లు మోసినావా? నువ్వు లైట్లు మోసినావా? క్రూ అని ఎందుకన్నావు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నాకు డైరెక్షన్స్ వస్తున్నాయి. సో బట్ ఐ హావ్ టు దేర్ ఇస్ కాస్ట్ ఇన్ ఎవర్ కాస్ట్ నీ కాస్ట్ ఏంది? లెట్ మీ ఆస్క్ యు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ టు ఆల్ దీస్ పీపుల్ అండ్ ఫైండ్ అవుట్ వీళ్ళు అసలు యాక్టర్స్ ఎందుకైనరు, వీళ్ళకి మీకు మాత్రం చెప్తా చేస్తుంటే వీళ్ళు ఎట్లా ఫీల్ అయినరు, వీళ్ళకి ఈ రోల్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి ఇవన్నీ అనుకున్నాను. ఐ నో చాలా కాన్షియస్ ఫీల్ అవుతున్నారు అభినవ్, బికాస్ నేను ఇక్కడ ఉన్నాను, ఫోన్ అని ఛాన్స్ ఇచ్చాను. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీ దీపావళి పండుగని మరింత బ్రైట్ అండ్ కలర్ఫుల్ చేయడానికి మీకు మాత్రమే చెప్తా థీమ్ సరదాగా మా సినిమా ముచ్చట్లు గురించి చెప్పడానికి వచ్చేసాము. అనసూయ గారు, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ప్లీజ్. ఓకే. గందరగోళంగా ఎందుకుందంటే మేమందరం కలిసి కలవడం ఇక్కడే మీకోసమే. అదర్వైజ్ సినిమాలో మేమందరం చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసినా కూడా ఒకళ్ళు ఒకళ్ళు తారసపడలేదు ఎప్పుడు. వి డిడ్ంట్ క్రాస్ అవర్ పాత్స్. ఈ రోజు ఇక్కడ కలిసాం కాబట్టి చాలా సరదాగా. అండ్ ఐ ఇట్స్ ఆల్ నిజంగా పండగ వాతావరణం. యా, వి రియలైజ్ వి లైక్ ఈచ్ అదర్. యా, వి జస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ us లైక్ ఈచ్ అదర్. యా, మోస్ట్ ఆఫ్ us లైక్ ఈచ్ అదర్. ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ అభినవ్, మీరు స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ అది ఒక టెలికాస్ట్ అయితే అయింది, లేదంటే కూడా చెప్తాను. ఏమన్నారంటే ఇట్స్ నైస్ టు బి హియర్ విత్ ద కాస్ట్ అండ్ ఫ్యూ ఆఫ్ దెం ఆర్ మై ఫ్రెండ్స్. ఐ వాంట్ టు నో హూ ఫ్యూ. యా, హూ ఆర్ దీస్ పీపుల్? నో, వెయిట్, ఐ డిడ్ సే దట్. యు ఫ్యూ ఆఫ్ దెం ఆర్ మై ఫ్రెండ్స్. Guys, I am with the rest of the cast of Meeku Maatrame Chepta. All of them are my friends. I love them all. They are all very good friends. Nenu edo itla, I'm sorry. Note coach had maatladandi English and one sided love. Tarun, please be subject. Interview Tarun. Sorry. First of all, we'll introduce everybody who's here. Some of them are very new to Telugu film industry and some of them are quite recognized and distinguished. Chala interesting ga untundi because I want to see Abhinav meeru start cheyandi, mee introductions ela untayo, but meeru cheppin tarvata naaku konni anipichayi ikkada. We all of us, if I may say, are multifaceted. Let me see if you can cover all of them. Yes, absolutely. And I prepared a little bit of that. Let's see. Super. So let's start with Pavani. For what is his forward name? People know me like, oh, okay. Sorry, kaanandi. So yeah, I am Abhinav Gomatam. I have been acting in films for the last 2 or 3 years. I have done a couple of films. Ee Nagaranike Emaindi, Malli Rava, Sita, some of the Jesse movies that I did. Jesse, yes. There is Amazon Prime. Meeku Maatrame Chepta is my next release. I'm excited about it. That's all. Ante enda nee humble face? Looks like it. Accept it, Tarun. That's all about me. Yeah. Basically. The interview ends here. Andarki Deepavali Subhakankshalu. Nen Pavani Gangireddy. Malli Malli Idrani Roju was my first movie. And ippudu malli meeku maatrame cheptatho mee munduku raabothunnanu. And yeah, I'm multifaceted. Okay. So nen IT industry lo work chestanu. Infosys lo technology lead ni. And appudappudu ila movies chestu untanu. It's an amazing model also. I feel like wearing all that she wears. Antena, how sweet. This actually is humble. See, that was sweet. Very, very sweet. I think we should clap for anybody who sort of, who's modest here. We'll clap. We should, we should. Like, she was... Adios, first of all, yeah. Ah, 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 అందరికి హ్యాపీ హ్యాపీ దీపావళి. ఐ వాంట్ టు సే హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా అవంతికా మిశ్రా హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. అండ్ ఐ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్, మంచి మంచి యాక్టర్స్ ఎవరు ఎవరు చెప్పు, మంచి మంచి యాక్టర్స్. అండ్ ఐవ్ డన్ ఫిల్మ్స్ బిఫోర్ దిస్ అండ్ ఐమ్ కరెంట్లీ వర్కింగ్ తమిళ అండ్ తెలుగు. అండ్ I feel really happy here because I come from a different world, from a very different language, and to be
to feel at home, to make friends, you know, in an industry where people think it's difficult. I mean, we all got along, especially the women. I mean, Abhinav didn't want it, but it happened. He didn't want us to get along. He was like, why is nobody fighting? Yeah, oh, no, that's typical, but it doesn't happen, right? Nen actually madhyalo chaala feel aina. Yeah. Entha mandi ammayilu undi okka fight kuda avukapothe. He's like, why is Vani? Interviewalle em cheppali, endi katha? Inta baaguntara ammayilu. I think you have to be secure for that. You know, I think we're all secure and everybody's, they're all very mature actors and we're just, I think the end goal for everybody is to make a really good film. So I had a blast shooting with all of them. So thank you guys for making such a memorable experience. Thank you, Avanti. Enough. Chalu. Very good, Avanti. Thanks, man. నేను మీ అందరి అనసూయ భరద్వాజ్ మీ అందరికి ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అండ్ వెన్ ఐ సే ఇగో ఇట్లానే నన్ను ర్యాగింగ్ చేశారు మొత్తం ఈయన తరుణ్ భాస్కర్ గారు అయితే నన్ను మేడం మించి దిగలేదు అసలు. ఈ మేక్ షూర్ దట్ హీ ఎస్టాబ్లిషెస్ దట్ షీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆన్ ది ఎర్త్ అన్నట్టు ఉంటాను. బట్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. బట్ కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ ఏంటంటే అందరితో కలిసి ఇలా షూటింగ్ అంటే సీన్స్ లేవు అని. ఐ రిక్వెస్ట్ ఆ డియర్ ప్రొడ్యూసర్ వర్ధన్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు అండ్ మా డైరెక్టర్ షమీర్ గారు ఈ టీమ్ అంతా పార్ట్ టూ తొందరగా తీయాలని మనస్ఫూర్తిగా అందరికీ సీన్స్ పెట్టాలి. అందరూ ఇలా సరదాగా ఇంకా ఉండాలని. అండ్ నా గురించి మీకు తెలుసు అంటే నేను ఏం చెప్పబోయానంటే ఈవిడ మోడల్ కమ్ టీమ్ లీడర్ ఐటీ టీమ్ లీడర్ కమ్ యాక్టర్ ఈవిడ కూడా మోడల్ కమ్ యాక్టర్ నేను యాంకర్ కమ్ నో ఫస్ట్ మదర్ కమ్ యాంకర్ కమ్ actor. Then you should tell me about Oh yeah, she's also mother. We have two yummy mummies here. This is amazing, guys. Yeah. So, ఏంటండి మమ్మీ కి యమ్మీ మమ్మీ కి డిఫరెన్స్ ఏంటి? నాకు తెలుసు నువ్వు ఎక్కడ రావాలనుకుంటున్నావు, తర్వాత మాట్లాడదాం టాక్ అబౌట్ ఇట్. అసలు మాట్లాడదు అందులో చూద్దాం. ఆల్ ద కెమెరాస్ పాన్ దేర్ ప్లీజ్. తరుణ్ భాస్కర్ అంటే ద తరుణ్ భాస్కర్ అందరికి మా అందరికి. నేను కూడా అదే అంటున్నా, ద తరుణ్ భాస్కర్ డోంట్ టాక్ ప్లీజ్, డోంట్ టాక్ అంటే వి ఆస్క్ యువర్ క్వశ్చన్, డోంట్ టాక్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు బ్రో. అండ్ వాణి మీ గురించి చెప్పండి. చెప్పండి, తెలుగులో చెప్పండి. హాయ్, హ్యాపీ దివాళీ టు ఆల్. అండ్ తెలుగు నాకు అంత బాగా రాలేదు, సో నాట్ బ్యాడ్. గుడ్ నో రైట్ వే, ఐ యామ్ టెల్లింగ్ హర్ నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. చెన్నై, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ హియర్, సో సో హ్యాపీ అండ్ యు నో గ్లాడ్ దట్ ఐ వర్క్డ్ విత్ యు ఆల్. సో మీకు తెలుగు సినిమా ఫస్ట్ సినిమానే మొదట? This is your first film in Telugu? And no, Tamil I'm doing films, yeah. Three films I'm done with, three films. And nice. Yet to release, yeah. Inka? But she's a star there. In Chennai. Yeah. Inka? She's a top serial actress there, yeah. And she... She's a really big star. I don't know what to say. Hey, Manitra TV. You're so modest. That's it. That's it. Manitra TV. TV queens. Two TV queens. Ippudu. He's sulking in a corner. మహేపల్లిలో ఒక కిరాణా షాప్ ఉంది, అప్పుడప్పుడు పోయి అక్కడ అమ్ముతుంటా. నెల నెలాఖరికి అక్కడ లెక్కలు చూసుకొని వచ్చి అప్పుడప్పుడు ఈ సినిమాలు చేస్తాను. అంత కన్విన్సింగ్ చెప్పింది. హిస్ ఎ స్టోరీ టెల్లర్. అక్కడ దాని పక్కన ఒక పాండాబా ఉంటది, దాంట్లో అభిమాని కాట. నేను రోజు లంచ్ తర్వాత పోతా అక్కడికి. నేను ఎందుకలా చెప్పానంటే అందరూ ఇక్కడ జస్ట్ ఇట్ ఇస్ బికమ్ ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఒక పనితో సాటిస్ఫాక్టరీగా ఉండట్లేదు. సో దేర్ పుట్టింగ్ దేర్ అంటే రెండు పడవల మీద ప్రయాణించడం అనేది చేయకూడదు అని మన పెద్దలు చెప్పారు, కానీ ఇప్పుడు అలా చేస్తేనే ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ రకంగా అందరం లైక్ షీఈస్ మోడల్ అండ్ టీవీ యాక్ట్రెస్ అండ్ సినిమా యాక్ట్రెస్ అండ్ దెన్ తరుణ్ ఇస్ writer, director, actor, storyteller, editor, kirana shop owner,
painter. And he's also a pretty good magician, by the way. He has these card tricks that he does. Yeah, he's also a gardener and a plumber in his house. So good, very nice. That could be. I'm a cook also then. Nice. I'd like to. Exactly. No, I have a question. If you were a firecracker, ante nu oka pataki aithe ye pataki? Come on. Nenu pataki gaadu nenu. Aa enduku? Nu sulsul patta? Nenu pataki gaadu. Nu candle aa? Nu kovvata? Nenu Lakshmi autumn bomb bro. Nu sutli bomb sa nenu, this very thin one. No, cigarette lighter bro. No cigarette lighter. Cigarette ivani. Aarogyaniki haanikaram. So anyway guys, hey, that's a good question. Yeah, yeah. I'm asking everybody. Ha, Pavani, no. I think maybe chichibuddi. Enduku? Ne usually chaala calm ga untanu, but then naaku koopu iddar calm ga unte nu madval iddar mandil chichu pettestava. Ah, adha chichibuddi kaadu. Both mostly walking around chichibuddi la tapam antadu anta anduke. But then I'm also very vibrant appudu. So yeah. What about you, Avantika? I think it could be two things, okay? I'm a chakri because I'm literally always moving. Okay. And yeah, that is for sure. I live out of a suitcase. There's that, and I'm also a hydrogen bomb. Why hydrogen bomb? What door se phatta hai na? So you're a hydrogen bomb on a chakri. Amma. I said a mixture. I can only imagine. End na kinda ka mana maatlaadina topic vachestundi. Ede ede okay. Meer ma'am. I think I'm a pataka myself. I don't encourage sound pollution and air pollution. Start it off. I'm a pataka, but I don't encourage it. That's all. That's all. What pataka ante? What pataka ante? Honestly, a pataka. Okay. Naaku as a child, seriously, ippudu grown up laga naaku alage anipistundi. And as a child, I used to enjoy this ulupai bombs a lot. Oh yeah. Fat fat man goda goda. Fat mani matti padutunde. The tiny ones. Yeah. I love them. Yeah. So sutli bombs, no? What are they called? I don't know. Ulupai onion bombs. Yeah, we call them. I think they okay. Yeah. Different names. లడి ఎప్పుడు ఎప్పుడు పడినా ఏడబడితే అలా పేలుతా ఉంటావు సంబంధం లేకుండా అంట. Okay, so let me start with Vani. Okay, I mean, ask these questions if I have to with Vani, because Vani is the latest entrant into Tollywood. ఈ సినిమా తోటి ఆమె టాప్ లోకి వెళ్తదేమో అని ఒక చిన్న డౌట్ లో ఉన్నా నేను. అది డౌట్ అన్నారు నాకు. ఐఎమ్ సస్పెక్టింగ్ that she might be on top very soon. She committed a murder over. Oh my god, you guys don't read re. మీరు చదవరా అసలు. వాని ఇంటెన్షన్ మాకు అర్థమైంది. వాని నో, బట్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? And what do you think of Tollywood movies in general? Experience rombo rombo super anta translate na. No, don't ask him. This much we also understand. Rombo rombo super anduchi ante chana chala baagundi. చెన్నై నుంచి ఇంకా వంతే నా తెలుగు పేసి నడిచిరికేన్. చెన్నై నుంచి వచ్చిన నేను తరుణ్ ని చూడను, చాలా మంచిగా అనిపించింది. చెన్నై నుంచి వచ్చి ఇక్కడ తెలుగు మాట్లాడడంలో నాకు చాలా చెన్నై నుంచి ఇంకా వంతే కష్టపడి తెలుగు పేసి నడిచిరికేన్. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు కట్టపెట్టి నేర్చుకున్నాను. నేను చాలా బాగా యాక్ట్ చేశాను అందరూ అన్నారు. So, talk in English itself. So, okay. English so much fun, you know, like Abhinav and Tarun around and thanks. I had like thanks, good Mami. Experience. No, before. Thanks, man. I mean, the like, we met later. We met later, right? The initial days, it was just me, Tarun and Abhinav. So, it was so much fun and you guys respect a lot. So, that one thing I really like about So, Sanipi. You call everybody ma'am, huh? No, ma'am. No. Why Tarun?
అంటే నాకు ఏదో సొల్లు రీజన్ చెప్తారు ఎందుకు మ్యామ్ అంటారు. సారీ సారీ మై లాంగ్వేజ్ ఏదో సోది రీజన్ చెప్పారు నాకు. ఏంటి అంటే ఒక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీనియర్స్ కి మర్యాద ఇవ్వాలి అని నాకు అర్థమైంది. అంటే ఐ డోంట్ థింక్ యువర్ సీనియర్ బై ఏజ్ బట్ బై ఎక్స్పీరియన్స్. కుమ్మడికాయ దొంగలాగా. ఓకే నో బట్ కమింగ్ బ్యాక్ టు Vani, it was like very nice and I had good fun shooting here. First, initially when I thought, you know, when I was act with him, I was so insecure because I thought Tarun is like the director ipudu, all that. He is. Yeah, that I don't know. But when I... Kaga? I mean, I mean, that I don't know. Achcha. No, they all said knows. Like Tarun. So I was so insecure to act with him because, you know, he's a very good actor too. Yeah, he is. Apram... ఓకే అయిపోయింది. దే ఆల్ సేడ్ దట్ ఐ యాక్ట్ ఆల్సో నౌ ఐ డోంట్ నో బట్ ఇన్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక ఇన్సిడెంట్ అయితే ఒక రోజు వి వర్ లైక్ మీ నలుగురం కూర్చొని ఒక షూట్ ఏదో అవుతుంది మధ్యలో బ్రేక్స్ లో మాట్లాడుకుంటున్నాం. తిను ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది తన రియల్ లైఫ్ స్టోరీ అని. తను ఏదో చెప్పేశారు లైక్ అందరూ వాళ్ళ వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు నేను అవన్నీ నిజాలని నమ్మేసా సచ్ ఎ ఫూలిష్ గర్ల్ అవన్నీ నిజాలని నమ్మేసి దే వర్ సో గుడ్ ఎటెడ్ ఓకే అది నిజమో కాదు ఇప్పటికీ తెలియదు. వెరీ కన్విన్సింగ్ with me, I think you guys are just really nice. I mean, there were no pranks or anything as such. And when I met you, you want to say something? No. You look like you want to say something. What are you saying to What me? Is that? You guys were really nice to me, Bolta. Saying no, they were. They were really nice. And I actually didn't get to, spoilers a lot. I mean, I didn't really get to meet the girls a lot in the beginning. So, when I came and met these guys and we just, I remember this one time when we were just sitting outside. It's not like a very... interesting experience or anything, but we just sat outside under the stars and we had a conversation about Abhinandan, Wing Commander Abhinandan, what really followed post his heroic act and everything, because my dad's in the Air Force. There was a lot that we spoke about and films and Mani Ratnam and everything possible. And I think that was a very memorable experience because you don't just have like good actors around, but really intellectual people. Nice. You know, you can you included like you know people you can have a conversation with and it was just like really good vibes, happy vibes. And we celebrated someone's birthday as well the same day. I think that was my first day on set. Yeah, somebody's birthday. Yeah. So it was overall a very very good experience and I was also pretty intimidated because I had seen, remember I was telling you I was obsessed with Pelli Chuplo and I really really liked it and I was like oh my god. But then when I met you and Abhinav and everybody else, I was like, everybody's so humble and kind and, you know. What did I miss? Like whenever I get to hear. You're like humble and kind like this. I'm trying to sound convincing. No, no, not to offend you or anyone, but whenever I get to hear these cliched nice answers, Hitler. This is not a cliched like, answer. This is all I have to say. Everybody's humble. Everybody's humble, so kind. Okay, so what did you guys think? Okay, enough of like us talking about the guys. What did you guys think when you met us and what are the memorable experiences that you had? Not just with us, like with the crew in general or anything crazy, anything eccentric that happened. Okay, so naaku first Pavani ni kalisinappudu, I knew Pavani from before. I think we met over some audition also, kada? No. You called for an audition? No, it never happened. సో పావని గారు నాకు ముందు నుంచే తెలుసు షార్ట్ ఫిల్మ్స్ పావని నాకు ముందు నుంచే తెలుసు షీస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్ సర్కిట్ అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ అ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఏంది అంటే ఆమె షీజ్ హౌస్ షీజ్ అ మదర్ ఆఫ్ టూ మదర్ ఆఫ్ టూ అదే అది కాకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ షీ ఏసెస్ ఇన్ హర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ ఎప్పుడు చూసినా గానీ సెట్ మీద ఇట్లా ల్యాప్టాప్ తోటి మీటింగ్స్ చేస్తూ ఉంటుంది. రిమెంబర్ వి ఫినిష్డ్ ది లాస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ షీ వెంట్ బ్యాక్ టు వర్క్ ఇమిడియట్లీ ఇన్ ది మార్నింగ్. వి ఫినిష్డ్ షూట్ అట్ లైక్ 6 ఇన్ ది మార్నింగ్ అండ్ అట్ 7 షీ వాస్ అట్ వర్క్. షీ వాస్ అట్ వర్క్. స్కైప్ చేస్తుంది. దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ వేసుకొని వేరే యా బాస్ ఐ యామ్ హియర్ అట్
అని ఏదో చేస్తుంది, అమ్మ దొంగ అనుకున్నాను. సో మీరు బాసెస్ మీరు చూస్తున్నారంటే షీ ఇస్ గుడ్ యాక్టర్. సో పని చేసేటప్పుడు అక్కడ ఆ పని చేస్తుంది ఇది చేస్తుంది. అయితే నేను పెద్ద యాక్టర్ డైరెక్టర్ అనుకొని నేను పెద్ద ఫీల్ అయ్యేది కాదు. ఈ మా నాలుగైదు పనులు అట్లా చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు హర్, ఐ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్. ఎందుకంటే మా మదర్ కూడా అట్లనే ఉండేవారు. సో నాకు చిత్ర అనే క్యారెక్టర్ కూడా పెళ్లి చూపులు రాసినప్పుడు నాకు అట్లా See, I don't want to complain about it, but I've not really spent a lot of time with my family in the past 10 years because I've lived in the hostel and again outside. My dad's been moving. So ever since I was a kid, for me, the festivals were days where I looked forward to Papa coming home. You know, he was posted abroad or in very small towns where I didn't see him for 6 months, you know, altogether. So for me, it's just being together, you know, making rangoli, having all the sweets, dressing up, and I just... positive vibes, you know, because we have so much negativity in the world right now, so yeah. much. You open social media, somebody is getting bullied or there's some nonsense. Tell me about it. Right? So I think we need more festivals like that. We don't really need a reason to celebrate it, but we do need a lot of light and we need a lot of positivity and happiness around, and that's what Diwali is for me. Cool. Yeah. Ma'am, Meeru. This Deepavali, I want Tarun to grant me a wish. Please Tarun, see, we have so many things in common, high schools and all. Yes, that was what we had to talk about. Yes. I want you to make a romantic comedy. I've been pestering him. Oh shit. Please make a romantic comedy. I'm done with rom-coms, but I'll write something for Abhinav as Shah Rukh Khan. Four actresses and Abhinav. He actually is giving that look to you. He's like, hey. So, నాకు దీపావళి పండుగ అంటే నా ఫ్యామిలీతో అవంతిక చెప్పినట్టు ఐ టోట్లీ అగ్రీ. అండ్ ఎక్సెప్ట్ దట్ దిస్ ఇస్ మై అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆల్సో, దట్ డిసడ్వాంటేజ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఐ హ్యావ్ అ హ్యూజ్ ఫ్యామిలీ. ఐ కన్సిడర్ ఆల్ మై ఫాలోవర్స్ యాజ్ మై ఫ్యామిలీ అండ్ ఐ ఆన్సర్ టు ఎవ్రీబడి. ఐ కనెక్ట్ టు దెమ్ ఆన్ ప్రతి పండుగలకి అండ్ దే ఆల్ లుక్ ఫార్వర్డ్ టు వాట్ హౌ ఐఎమ్ డ్రెస్డ్ అప్. And am I taking care of my family well or not is what I'm always screened through all the time, and I love showing it off too. So I look forward to dressing up manchi ready ayipoyi emem nintuna emem esukuna kotta game konukuna anni show off cheskovali. And then this Deepavali is very special because we all are celebrating the success of Meeku Maatrame Chepta Tadastu. Please God, I think it's ready. No, go ahead. I'm used to it. No, but Vani here comes from Tamil Nadu community. What is there that? Are only 120 people left in the whole country. We want to know how Vani celebrates. What? What? Yeah, tell us. Isn't more. Isn't everybody, I mean, like, we celebrate. No, what? And Badiga. What is that? It's small community. It's from Uti. That's cute. I love. Yeah. No, yeah, yeah. So they are endangered. There are 20 people like Vani. Yeah. So the last year they met to the after this up. Interview you will be extinct. Why is he like that? Yeah. I've been fishing for it for the past 1 hour. I'm sorry, I was just kidding. But this Diwali is very special to me because of Meeku Maatrame Chepta, and my Tamil film is also releasing, so. Lovely. So, ఏమ అంటున్నారు అంటే తరుణ్ నుంచి సినిమా నాకు చాలా స్పెషల్ అని చెప్తున్నారు. Yes. అవును, it's special. అవును. అందరికీ తరుణ్ అందరికీ స్పెషల్. Thank you. Okay. So, finally signing off, ఏం చెప్పబోతున్నారు తెలుసుకున్నారంటే for me Diwali especially when మా మమ్మీ చిన్నప్పుడు used to take me to Amirpet. దసరా దీపావళి టైంలో ఇట్లాంటి ఫెస్టివిటీస్ టైంలో పటాకీలు గాల్చడం కూడా, అంటే దీపాలు అంటించడం ద్వారా ఐ థింక్ వీఆర్ బర్నింగ్ ఆఫ్ ది ఈవిల్ ఐ ఫీల్ అండ్ వీఆర్ బర్నింగ్ ఆఫ్ ఆల్ ద ఫియర్స్. ఎటువంటి భయాలు ఉన్నా దానికి మంట అంటించి కొత్తగా పాజిటివ్గా స్టార్ట్ చేస్తున్నాం లైఫ్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. అదేవిధంగా ఈ సినిమా ద్వారా ఎంతోమంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి యాక్టింగ్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ డాన్ చేసుకుంటూ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్తో సహా వచ్చి యాక్టింగ్ చేయడం, అన్ని స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం ఈ సినిమా ద్వారా అదొక మెటఫర్ అని నాకు అనిపిస్తుంది. అది దివాళీ టైం రిలీజ్ వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఎక్కడ కూడా మీరు ఎక్కడున్నా కానీ మీరు ఇఫ్ యువర్ హౌస్ వైఫ్, మీకేమైనా ప్యాషన్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా బయటికి రండి, పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్, బర్న్ యువర్ ఫియర్స్ దిస్ దివాళీ. ప్రామిస్ మీ, టేక్ మై హార్ట్ తరుణ్, ప్రామిస్ మీ టు వాచ్ ద ఫిల్మ్.
అండ్ బీ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. యా ఇంకా ఎవరన్నా ఇట్లా పిచ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మీ సీక్రెట్ బయట పెడతా అంటే మీకు మాత్రమే చెప్తా, చూసి మస్తు నేర్చుకోండి ఏం చేయాలో వాళ్ళు. థ్యాంక్ యూ.